చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచి గాడి తప్పుతున్న సచివాలయాలపై అధికారులు పర్యవేక్షణ పెంచాలని, మున్సిపల్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యానుగుణంగా ఉపాధ్యాయులు నియమించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మనుజా అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. వారి వేడిగా జరిగిన మున్సిపల్ సమావేశంలో పలు అంశాలను కౌన్సిలర్ అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటశలపతి, నూర్ అజాం పలు సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సేవలు గాడి తప్పుతున్నాయని, అధికారులు పర్యవేక్షణ పెంచాలని సూచించారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పుల కారణంగా మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దీనికి అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలని కోరారు. లేదని కావున ప్రజల సౌకర్యార్థమై సదర్ ప్రదేశంలో అత్యవసరంగా కాలం నిర్మించబడని మదీనా మసీద్ వెల్ఫేర్ అసోసియేషన్ కంప్లీట్ 10 లీటర్ పెట్రోల్ ఇస్తున్నారు. 2 లీటర్లు 10 లీటర్లు సారీ 8 లీటర్ డీజిల్ ఇస్తున్నారు. 2 లీటర్ పెట్రోల్ ఇస్తున్నారు. కరెక్ట్గా 2 లీటర్కి ఏమేమి సిబ్బందిని అడుగుతుంటే కొత్త మిషన్ కన్నా ఎక్కువ తాగేస్తున్నాయన్న మీరు చెప్పినట్టుగా అవి పాత కూడా మరమ్మతు చేసి కొత్త తెప్పించి 35 వార్డులో పేదరికం స్వంస ఏరియాలో 4 రోజులకు 5 రోజులకు ఆ ముందు ఒకసారి మనం స్ప్రే పెట్టాలని పాస్ చేస్తే 4 రోజుల వరకు ఉంటుందండి. ఇంకా వర్షం పడుతుంది, వర్షం పడితే దానికి ప్రాధాన్యత వెళ్ళిపోతుంది. దానికి కొంచెం స్పందేరియాలో మీరు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు బలపల్లిలో ఏ విధంగా అయితే ప్రజలకు ఇబ్బంది చాలా ఇబ్బంది అండి. అదేవిధంగా ప్రతిరోజు ఈ మదనపల్లి పట్టణంలో 4 ఏరియాలు ఉంటాయి. చిత్తూరు బస్ స్టాండ్, బెంగళూరు బస్ స్టాండ్, మార్కెట్ యార్డ్, ఆఫీస్ బస్ స్టాండ్. ఒకరోజుకు ప్రతి ఒక్కరు భాగస్వాములై మంచి అనిపించుకుంటేనే మన ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. మరి నడవద్దు.